డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు 2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి 2020 జనవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందుగా కన్యారాశి వారికి జనవరి 2020 గ్రహాలరీత్యా చూసినట్లయితే గ్రహాలలో కుజగ్రహం గురువు, బుధ, శుక్ర, రాహువులు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. కేతువు, శని, రవి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ కన్యారాశి వారి జనవరి 2020 రాశి ఫలాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే మీరు ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఈ రాశి వారికి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లలతో అనవసరంగా గొడవలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ పిల్లలతో మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీ పిల్లల యొక్క ఆరోగ్య విషయమై మీకు ఆందోళన కలుగుతుంది. ఇక విద్యార్థులకు చూస్తే విద్యార్థులకు ఏకాగ్రత తగ్గిపోతుంది. దీని ద్వారా చదవడంలో చాలా కష్టం అనిపిస్తుంది. ఏం చదవాలి, ఏ కోర్సులో చేరాలో తెలియక సతమతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకు చూసుకుంటే రాజకీయ నాయకులు ప్రత్యర్థుల ఆరోపణలు మరియు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇక విదేశీ చదువు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు. దీనివల్ల కొంత మనశ్శాంతి దూరం అవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా జాప్యము, అడ్డంకులు, అలాగే శ్రమ ఎక్కువగా పడడం లాంటివి జరగచ్చు. ఇవి మీ ఓర్పును కూడా పరీక్షించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి మొదటి వారంలో స్థిరాస్తులను వృద్ధి చేసుకునే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చూసినట్లయితే మీరు ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి మేలును కలిగిస్తాయి. ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుపోవడం చాలా వరకు ఉత్తమం. మీరు చేయాలనుకుంటున్నటువంటి శుభకార్యాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దానిని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. లేదంటే మీరు మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వారం చివరిలో వృత్తి ఉద్యోగాలలో నెలకొన్న అనిశ్చితి సాధారణ స్థితికి వస్తుంది. అలాగే సోదరులు, మిత్రుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు మీకు అందవు. మీ యొక్క సొంత నిర్ణయంతో కష్టపడి ముందుకు వెళ్ళడమే చాలా వరకు మంచిది. ఇక 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూసినట్లయితే మీకు ముఖ్యంగా ఆస్తులు చేజారే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు నిరుత్సాహానికి గురవుతారు. ఎవరితో ఏం మాట్లాడినా కూడా ఏమవుతుందో అన్న భయాందోళనకు గురవుతారు. ఇక ఉద్యోగులకు చూస్తే విదేశీ సంబంధ ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ప్రతి విషయంలో నిదానంగా వ్యవహరించడం చాలా వరకు మంచిది. అలాగే మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటే అనుభవం కలవారి సలహాలు తీసుకున్న తర్వాతనే ఆ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇంట బయట కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇది కొంత మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. గత కొంతకాలంగా విచిత్ర సమస్యలతో గందరగోళ స్థితిలో ఉన్న మీరు క్రమేణా వాటి నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతనలో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులలో ఒకరి అనారోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక 4వ వారం అనగా 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు చూసినట్లయితే అర్ధాష్టమ శని నుండి విముక్తి కలుగుతుంది ఈ రాశి వారికి. అలాగే సంతానం మూలకంగా ధనవ్యయం, ఖర్చు అధికం కావడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. ఇక తండ్రి అనారోగ్యం ఈ రాశి వారికి బాధను కలిగిస్తుంది. అలాగే ఆస్తి తగాదాలు ఏర్పడతాయి. సోదరులతో తగాదా తీవ్ర స్థాయికి వెళ్తుంది.
అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన డబ్బు లేదా కాంట్రాక్టులకు అడ్డాంకులు వస్తాయి. రాజకీయ నాయకులు ప్రభుత్వోద్యోగులకు సమస్యలు చుట్టుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కష్టం. వారం చివరిలో వృత్తి ఉద్యోగాలలోని ఒడిదుడుకులు మీకు కొంత కలవరాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ కన్యారాశి వారికి 2020 జనవరి మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే, మొదటి వారంలో ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల ఇబ్బంది కలిగి ఏ పనిని కూడా పూర్తి చేయలేకపోతారు. కాబట్టి ఏదైనా ఒక పనినే చేయడం చాలా వరకు మంచిది. ఇక మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా వరకు ఉత్తమం. అలాగే మీ సంతానం అనగా మీ పిల్లలతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారిని అర్థం చేసుకొని వారికి అర్థమయ్యే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది నుండి బయటపడతారు. అలాగే స్థిరాస్తులలో వృద్ధి ప్రయత్నాలకు మీకు మంచి ఫలితాలే ఇస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే చాలా వరకు మంచిది. ఇక రెండో వారంలో మీరు ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలును కలిగిస్తాయి. ఎవరో ఏదో అన్నారని మీరు ఇబ్బందికి గురి కావద్దు. ఎవరేమన్నా పట్టించుకోకుండా మీ పనులను మీరు చేసుకొని పోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు చేద్దామనుకుంటున్నటువంటి శుభకార్యాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. దీనివల్ల కొంత మనశ్శాంతి ఖరవవుతుంది. కానీ మీరు భయపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే అంతా కూడా శుభమే కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఈ రెండో వారంలో కలిగే అవకాశం ఉంది. కానీ మీరు దానిని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే భవిష్యత్తు మంచి బాట అవుతుంది, లేదంటే ఇబ్బందికి గురవ్వచ్చు. అయితే వృత్తి ఉద్యోగాలలో నెలకొన్న అనిశ్చితి కొంత సాధారణ పరిస్థితికి రావడం వల్ల వారికి మనశ్శాంతి కలుగుతుంది. ఇక మూడో వారంలో మీరు ప్రతి విషయంలో నిదానంగా వ్యవహరించడం చాలా వరకు మంచిది. అనుభవం గలవారి సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే ఆస్తులు చేజారే అవకాశం కూడా ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి ఉద్యోగాలలోనూ నిరుత్సాహంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరితో ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయాందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. అయినప్పటికీ మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బంది అనేది కలగదు. ఇక గత కొంతకాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్యలు, వాటి నుండి మీరు బయటపడే అవకాశం క్రమేణా ఈ వారంలో మీకు కలుగుతుంది. ఇక నాలుగో వారంలో అర్ధాష్టమ శని నుండి విముక్తి కలుగుతుంది మీకు. కానీ మీకు కొంత తండ్రి అనారోగ్యం బాధను కలిగిస్తుంది. ఆస్తి తగాదాలు ఏర్పడతాయి. మీరు సోదరులతో తగాద పడినట్లయితే అది తీవ్ర స్థాయికి వెళ్తుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవడమే చాలా వరకు ఉత్తమం. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, లేదంటే ఒడిదుడుకులు ఎదుర్కొని మీకు మనశ్శాంతి కరువవుతుంది. ఇక ఈ కన్యారాశి వారికి జనవరి 2020లో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ, 19వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. అలాగే ఈ కన్యారాశి వారికి 2020 సంవత్సర ఫలితాలను చూసినట్లయితే వీరికి ఆదాయం 2 ఉంది, వ్యయం 11 ఉంది, రాజపూజ్యం 4 ఉంది, అవమానం 7 ఉంది. గత 2.5 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని వలన పడుతున్నటువంటి బాధలకు ఫిబ్రవరి నుండి విముక్తి కలుగుతుంది. అయితే మరో 9 నెలలు కేతువు బాధ తప్పదు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. విదేశీ ప్రయాణానికి అడ్డంకులు తొలగుతాయి. ఆదాయంలోనూ క్రమేణా వృద్ధి కలుగుతుంది. అయితే స్థిరాస్తులు కొనుగోలు లాంటివి వాయిదా వేయడం మంచిదే. అలాగే విద్యార్థులకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీరు మీకు ఇష్టమైన దైవాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే గురుగ్రహం వలన పెద్దలతో, మత పెద్దలతో, మేధావులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి మాత్రం అధికారం, పదవి, ఆదాయంలో వృద్ధి ఉంటాయి. ఆరోగ్య విషయాలలోనూ ఈ సంవత్సరం చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లి వైపు వారి వల్ల ఆస్తి కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత ఇల్లు కలవారు ఇంటికి కావలసిన సకల సౌకర్యాలు సమకూర్చుకుంటారు.
సంతానం విషయంలో అభివృద్ధి సంతృప్తికరంగా సాగుతుంది. మీకు డబ్బు నిల్వలు పెరిగి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కూడా మీరు సమకూర్చుకునే అవకాశం ఉంది. అలాగే ఈ కన్యారాశి వారి 2020 పూర్తి ఫలితాలను మరొక వీడియోలో మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ విలువైనటువంటి అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంతా శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.